subscribe to our channel and press the bell icon for the latest updates. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రంలో ఇప్పటి వరకు మహేష్ బాబుని ఏ సినిమాలో చూడని విధంగా కనిపించబోతున్నారు. ఇటీవల ట్రైలర్ కూడా విడుదలై మాస్ ట్రైలర్ గా పేరు సంపాదించింది. దీంతో అభిమానులలో ఈ సినిమా పైన భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అభిమానులకు పూనకాలు తెప్పించే విధంగా ఉండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12వ తారీఖున చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతుంది చిత్ర బృందం. తాజాగా గుంటూరు కారం సినిమా షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంది తెలుస్తుంది. సెన్సార్ సర్టిఫికేట్ పనులు కూడా ఇటీవల కంప్లీట్ అయినట్లుగా తెలుస్తుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యుబిఐ సర్టిఫికేట్ ను సైతం ఇచ్చింది. గుంటూరు కారం మూవీ రన్ టైం విషయానికి వస్తే 2 గంటల 39 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందుకు సంబంధించి ఒక ట్విట్టర్ కూడా వైరల్ గా మారుతుంది. ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ గురించి చిత్ర బృందం ఒక అప్డేట్ ని తెలిపారు. వాస్తవానికి జనవరి 6వ తేదీన గుంటూరు కారం చిత్రం ప్రీలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరగాల్సి ఉండగా కొన్ని భద్రతా సమస్యల వల్ల ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేశారు. జనవరి 9న గుంటూరులో నిర్వహించబోతున్నట్లు సమాచారం. నిన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఒక పండగలా జరిగింది. ఇక ప్రీలీజ్ ఈవెంట్ కూడా మహేష్ అభిమానులను ఆరంచడానికి సిద్ధమవుతుందని చెప్పవచ్చు. అలాగే మొదటిసారి ప్రీలీజ్ ఈవెంట్ ని అమెరికా థియేటర్లో లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా నిర్మాతలు సైతం గతంలో ప్రకటించారు. ఇలా లైవ్ ఇవ్వడం మొట్టమొదటిసారి మహేష్ సినిమాకే జరుగుతుంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.